ఏం పెడతా ఉండా నీది ప్రసాద్ గారా కాదు ఇవే మొక్కలు ఇవి జాబ్రా ఇదంతా తోటిదేనా దీని నుండి మనం ఎలా రంగు రంగుల్లో ఉపయోగిస్తారు ఇది సీడ్సా అబ్బాబ్బా మాడిమిల్లిలోని తోటలు చాలా అందంగా ఉన్నాయి ఏది ఇదా ఓకే వావ్ నిమ్మకాయలు ఉన్నాయి ఇది మన మాడిమిల్లిలోని ఒక తోట అండి ఇది చాలా అందంగా ఉంది నిమ్మ తోట ఉంది జాబ్రా ఇది ఇవి జాబ్రా మొక్కలు ఇదంతా నిమ్మ తోట అండి చూడండి దబ్బ చెట్లు ఇవి వీటితో పచ్చడి చేస్తారు కదా కనిపించట్లేదు ఓకే జీడిమామిడి ఏది జీడిమామిడి అక్కడక్కడ ఉందా జీడిమామిడి ఇక్కడ పండదా అనుకుంటా పండిద్దా జాబ్ర మొక్క విత్తనాలు ఇవి నెయిల్ పాలిష్ ఒకటి కొన్ని కొన్ని రంగులు తయారవుతాయండి ఇవి మామిడి తోట చాలా అందంగా ఉంది ప్రాంతం అంతా ఇప్పుడు మేము ఒక కొండకి వెళ్తున్నాం ఈ వర్షాల కారణంగా దారంతా బురద బురదగా ఉంది మనం ఎక్కే కొండ అదేనా ఆ కొండేనా అది కాదా ఇదేనా ఓకే మన మాడిమిల్లిలో ఉండే ప్రాంతాలు ఇవన్నీ అడవి జంతువులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంటాయి మనకు అడవి పంది ఇంకా జింకలు లాంటివి కదా అడవి గొర్రెలు అంటారు చవల పిల్లి కుందేళ్ళు ఇక్కడ గురగేదెలు ఎక్కువ అండి అడవి దున్నలు ఇప్పుడు కట్టెల కోసం వచ్చామా ఇదేంటి ఇల్లు బాగుంది ఇక్కడ చిన్న ఇల్లు ఎవరిది ఇది మీదేనా వర్ధన్ వాళ్ళదా చిన్న హౌస్ బాగుంది సింపుల్గా వావ్ ఉంటారు ఇక్కడ లోపల బాగుంటుందేమో లాగేసిందే ఆహా ఈ అడవి నుండి కట్టెలు కొట్టి తీసుకెళ్తున్నారు అవునవును జాబ్రా ఇవి మన రబ్బర్ చెట్లు కదా పాలు వస్తుంది వీటి నుంచే ఈ పాలతోనే మన వాహనాలకి ఉపయోగించే టైర్స్ కానీ ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ రబ్బర్ అన్నీ తయారవుతాయి కదా ఏంటది ఇది రద్దా పొయ్యిలో వేస్తే ఏమవుతుంది ఇది మామూలు ఫైర్ అవ్వదు
ఈ రబ్బర్ని కూడా పొయ్యిలో వేస్తే విపరీతమైన మంట వస్తుందంట. ఇవన్నీ రబ్బర్ చెట్లు. ఈ కింద కనిపించేది పసుపు పసుపు చెట్లు ఇవి. అక్కడ ఆరబెట్టి ఉంది చూడండి ఎండలో. రబ్బర్ షీట్లని ఇలా తయారు చేస్తారు ఈ పాలు తీసి. ఈ రబ్బర్ చెట్ల నుండి వచ్చే పాల్ని ఇలా షీట్ల కింద తయారు చేసి వీళ్ళు ఆరబెడతారు. చాలా బాగుంది. ఇవే రబ్బర్ షీట్లు అంటే చాలా బాగున్నాయి. రోడ్డు మీదకి వచ్చాం హోటల్ నుంచి. ఈ గ్రామంలో నివసించే ప్రజలు వీళ్ళు చాలా అప్డేట్గా ఉన్నారు. మీ నాన్న రమ్మంటున్నారు.